అట్రన్ చేశారు. రాయ్ తీయండ్రా, నువ్వు చెప్పింది అబద్ధం అయ్యిందో అడ్డంగా నరుకుతా. బతికించారు, సేయు. అవును, లోపలేదో కిడ్నాప్ వ్యవహారంలో ఉంది. అయినా మాకెందుకులే. చైతి, మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏం, మేము బయటకు వెళ్ళి ఇక్కడ జరుగుతుంది చెప్తామన్నా? ఆ భయం మీకు అక్కర్లేదు, మా టెన్షన్స్ మాకున్నాయి. భయం మా గురించి కాదు, మీ గురించి. వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడో మీ గురించి వెతుకుతుంటారు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఈజీగా దొరికిపోతారు. మీలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు, ఆన్ ది స్పాట్ ఫినిష్. జస్ట్ ఒక గంట సేపు ఆగి వెళ్ళండి. మేముండేది కూడా గంట సేపే, ఆ తర్వాత మీ ఇష్టం. మీరే ఒక కిడ్నాప్ ముఠాలో ఉన్నారు, మిమ్మల్ని ఎలా నమ్మడం? ఇందాక వాళ్ళు వచ్చి మీ గురించి అడిగినప్పుడే మేము వాళ్ళకి మిమ్మల్ని పట్టించవచ్చు, మేము ఆ పని చేయలేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే. లవ్ బర్డ్స్ మన గెస్ట్స్ పైన ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఈ జాగ్రత్తలు మనకు అవసరమా? ఈ స్టేజ్లో మనం తీసుకునే ప్రతి చిన్న ఛాన్స్ కూడా పెద్ద రిస్క్ అవుతుంది. ఈ జాగ్రత్త వాళ్ళ ఒక్కరి కోసం కాదు, మనందరి కోసం. అరే అరే, నేను చెప్పింది 10 లీటర్స్ ఆ పాపు. చూడు బాస్, ఇక్కడ 5 లీటర్స్ 10 లీటర్స్ ఏం లేదు, ఓన్లీ ఫుల్ ట్యాంక్. నాకేమొద్దు ఫుల్ ట్యాంక్? నీకేం మెంటలా? ఇవాళ ఓ లీటర్, రేపో లీటర్, ఇదేం గేమా? ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించు. హెచ్పి పెట్రోల్ సూపర్ క్వాలిటీ. నాన్ సెన్స్, అంతా మీ ఇష్టమేనా? నేను చెప్పింది 10 లీటర్సే, ఇవిగో డబ్బులు. చెప్పాడుగా, ఇక్కడ ఓన్లీ ఫుల్ ట్యాంక్, నీ డబ్బులు. ఓకే ఓకే, 10 రూపీస్ డిస్కౌంట్, 2000ది. ఏంటి జబర్దస్తా? ఏంటి కొడతారేంటి? వద్దులే, ఇదిగో. ఇదేం బంకురా బాబు. వాడు అసలు సంగతి ఏమో కానీ మనకి ఇక్కడ వడ్డీ మాత్రం బాగానే వస్తుంది. మోకాలు నొప్పిపడుతున్నాయి అబ్బా, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. నువ్వు నిన్నేనయ్యా? కాదు నిన్నే. నేను ఇక్కడ ఓనర్ని. ఓనరే వంగాలి. అయితే నేను ఓనర్ పదవికి రిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు వంగు. అదేంటి, నేను ఇప్పుడు ఓనర్ని కాదు కదా, రిజైన్ చేసేస్తాను. అయినా సరే వంగు. వంగకపోతే వంగ పెడతా. దించు దించు, వంగుతాను. ఇదేం డకైటీ రా బాబు. వాళ్ళ ఫ్రెండ్ వస్తానన్నాడు, వెయిట్ చేద్దాం. ఏం కావాలి? ఏంటి ఏం కావాలా? ఎవర్రా మీరు? కొత్త కొత్త పాత నీకు చెప్పాలా? పని చూసుకొని వెళ్ళు. ఏంటి గొడవ ఎందుకు, విషయం చెప్పు. కొత్తగా పనిలో చేరినట్టున్నారు మీరు, నా సంగతి తెలియదు మీకు. వాడేడి? ఎవడు వాడే? ఎవడా బాయా? అవును, ముందు వాణ్ణి పిలవండి, తర్వాత మీ సంగతి ఏదో చెప్తాను. ఒక నిమిషం మీరు ఇక్కడే ఉండండి. రే రే రే, కమ రే. నువ్వు వెళ్ళరా? నేనా? నడు. ఎవర్రా వాళ్ళు? వేదవాళ్ళు వచ్చేసారా అనుకున్నా, ఈరోజు ఫస్ట్ కదా వస్తారని. ముందు వాడు ఎవరో చెప్పు. మా కాలేజ్ రౌడీ బ్యాచ్. కాలేజా? ఏరా లోపల నక్కావా? ఇవాళ ఫస్ట్, నేను వస్తాను నీకు తెలీదా? తీ డబ్బులు, తీ డబ్బులు. తీ అంటే అలా చూస్తాంట్రా, తీ బయటికి. అలా వెనక్కి వెళ్దామన్నా? ఇస్తాను. ఏంటి వెనక్క? అవునన్నా. వీళ్ళున్నారనా? ఏం చేస్తారా వీళ్ళు?
ప్లీజ్ అన్నా, అలా వెనక్కి వెళ్దాం అన్నా, ఇస్తాను. పదా అక్కడే ఇద్దు గాని. రే ఇంకెంత నిక్కరా? ఇక్కడే అన్నా, ఇక్కడే. ఎవడైనా అరిస్తే చంపే. నిజమైనా చెప్పమంటావా? ఎరగది. వంగరా. వంగాల ఎందుకురా? మా బాస్ని కొడతామంటారా? ఎవడరా నువ్వు? ఇప్పుడు వంగండ్రా. వాడు రావాలిగా, అదే చెప్పానుగా నా ఫ్రెండ్ తీసుకొస్తున్నాడని. నీకు ఇచ్చిన గంట టైంలో అప్పుడే అరగంట అయిపోయింది. గంట అంటే గంటేనా? అమీర్పేటలో ట్రాఫిక్ జామ్ అవుద్ది, ఎలా వస్తాడు? ఫోన్ చేయి, ఎక్కడి దాకా వచ్చాడో కనుకో. వాడికి సెల్ లేదు. అమ్మతోడు హలో. ఏంటి లక్ష రెడీనా? మాట్లాడవేంటి లక్ష రెడీనా? అది సనుగుడేంటి? అది పొద్దున్నే వస్తున్నాను, రెడీగా పెట్టు. వింటున్నావా? అది కాదే. మళ్ళీ ఏంటా సనుగుడు? ఇక్కడికి వస్తే మాత్రం అట్లా ఇట్లా అని అన్ని వెరైటీలు కావాలి. డబ్బులు అడిగితే మాత్రం నోరు పెగలదు. ఈసారి రా చెప్తా. అది కాదే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే అది. హలో హలో, ఎక్స్ట్రా వద్దు, పదవల్లోకి. అక్కడికంటే ఇక్కడే బాగుంది. ఫోన్లు వస్తే రిసీవ్ చేసుకుంటాను, లేకపోతే డౌట్ వస్తుంది. మీకే ప్రాబ్లం, మీ ఇష్టం. ఫిక్స్ చేయి. వీడెవడో స్పెషల్ కేసులో ఉన్నాడు. పెట్రోల్ పంపులు ఇంత మంచి బెడ్రూమ్ ఏంటి? నేనెక్కడ చూడలేదు. వాడు స్పెషల్ కేసో మెంటల్ కేసో మనకెందుకు? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మన కేసు గురించి. మనకేంటి? నో ప్రాబ్లం. ఆ సైడు ఈ సైడు చెప్పాం, ఎవరు వినలేదు. వాళ్ళ కర్మ, లేచిపోతున్నాం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఓకే, ఇప్పుడు మనం లేచిపోతున్నాం, రేపు మన ఫ్యూచర్ ఏంటి? నీకు విషయం తెలియదు అనుకుంటాను. లేచిపోయే వాళ్ళు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించరు. మరి నేచర్ గురించి ఆలోచిస్తారు. చెట్లు, పక్షులు, చంద్రుడు, వెన్నెల, ఆ తర్వాత అది ఇది. ఎరా అక్కలు కావట్లే. నాకైతే ఫుల్గా ఉంది. హలో, ఎందాకొచ్చాడు నీ ఫ్రెండు? అమీర్పేట దాటాడా? నీ నక్క జిత్తులు, చీటింగ్ టెక్నిక్స్ మొత్తం నాకు తెలుసు. నిన్నెవడో వచ్చి సేవ్ చేస్తారని కళ్ళగంటున్నావేమో. నో వే, అరగంటలో పని అయిపోవాలి. లేదంటే తెలుసుగా, మళ్ళీ మళ్ళీ చెప్పను. ఓకే, మా ఫుడ్ సంగతి ఏంటి? వంట చేస్తావా తెప్పిస్తావా? తెప్పిస్తాను. ఆర్డర్ పెట్టు. ఫోన్ లేదుగా? జేబులో ఉంది. నా జేబులో కాదు. అరే దాని సంగతే మర్చిపోయాను. డైల్ చేయి. ధాబాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కా? పోలీస్ స్టేషన్కి తప్ప ఎక్కడికైనా సరే చేయి. ధాబా నంబరు అది గుర్తుకొచ్చింది. హలో, హైవే ధాబా? నేను హైవే పెట్రోల్ బంక్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆర్డర్ రాసుకో. చికెన్ బిర్యానీ.
చికెన్ బిర్యానీ, తందూరి చికెన్, చిల్లీ చికెన్, చికెన్ టిక్కా, తందూరి చికెన్, చిల్లీ చికెన్, చికెన్ టిక్కా, మటన్ బిర్యానీ, మటన్ మంచూరియా. మటన్ ఐటమ్స్ విన్నావుగా? విన్నాను. రాసుకున్నావా? రాసుకున్నా. ఫిష్ ఐటమ్స్ వద్దా? చెప్పు. ఫిష్ ఫ్రై, ప్రాన్ పకోడా, క్రాబ్ కర్రీ. ఫిష్ ఫ్రై, ప్రాన్ పకోడా, ఇంకా క్రాబ్ కర్రీ. ఒకటి మిస్ అయిపోయావు. ఎగ్స్. అది కూడా చెప్పు. ఎగ్ బుర్జు. ఎగ్ బుర్జు. అన్ని ఫోర్ ప్లేట్స్ ఈచ్. ఏంటి హైవే అంత భోజనానికి పిలుస్తున్నావా?